एक्सटर्नल अफेयर्स मिनिस्टर ऑफ स्टेट मुरलीधरन गारो सोदर् सहाय मंत्री गार किशन रेड्डी गारो तो सवेश निर्वहित जरिए वीटन पैन पवन कल्याण गारु माटाड़ता दाने तरह क्वेश्चन अंदर की ना हृदयपूर्वक नमस्कार मुख्य ट्रिप मुख्य कारण राष्ट्र नेको शांति भद्रत परस्थित अलगे देवालय दाड़ संबंधी मुख्य राष्ट्र अभिवृद्धि आर्थिक अभिवृद्धि ये स्थित चपा अदे समय में वे समय में मुझे एनकोचे एपड़े स्टील प्लांट पैस्थित बैठक वो डिसइन्वेस्टमेंट राष्ट्र देश में डिसइन्वेस्टमेंट मिगता परिश्रम अप्लाई दी उ प्रत्येक केंद्र होम मंत्री श्री गौरवनीय अमित शाह गारु तेलियजेशाम दादापु अरगंट सेपु अमित शाह गारु तोटि माट्लाडडं जरिगिंदि दांट्लो प्रधान अंशालुगा राष्ट्र आर्थिक अभिवृद्धि संबंधी गानी अलागे शांति भद्रतल परिस्थिति गानी देवालयालु मीद दाडुलु गानी दांतो पाटु ముఖ్యంగా వారి దృష్టికి తీసుకొచ్చింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిసిన్వెస్ట్మెంట్ గురించి తెలియజేసింది దాదాపు 18000 మంది ఇక్కడ స్ట్రైట్ ఉపాధి తీసుకుంటా ఉన్నారు దాదాపు 20000 మంది పైగా ఈ కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతా ఉంది దాదాపు 100000 పైచులకు మొత్తం దీని మీద ఆధారపడి జీవిస్తారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం దీని మీద చేయాలి పునరాలోచించాలని చెప్పేసి దాని మీద ప్రత్యేకించి వార్తా తెలియజేయడం జరిగింది మా వంతు కృషిగా మేము ఏమేం చేయాలో వారికి తెలియజేశాం అలాగే దాంట్లో భాగంగా నిన్న మన కలిసిన దాంట్లో మళ్ళీ నిన్న ప్రత్యేకం కలిసిన దాంట్లో కూడా ఈ మన కేంద్ర ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మురళీధరన్ గారిని కూడా కలవడం జరిగింది వారికి కూడా ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చెప్పడం జరిగింది ఈ డిసిన్వెస్ట్మెంట్ ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర దాదాపు 32 మంది బలిదానాల తర్వాత ఆంధ్ర ఉక్కు కర్మాగారం స్టీల్ ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది దీనిని కేవలం ఒక ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలని లేదంటే వారి తాలూకు ఆత్మగౌరవానికి ప్రతీక అందుకని దీన్ని కొంచెం లోతుగా సూక్ష్మంగా చూడాలనేది కూడా మేము వారి అందరి దృష్టికి తెలియజేశాం మిగతా నాయకులందరికీ కూడా మేము ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాం అలాగే నిన్న అమిత్ షా గారితో మాట్లాడినట్లు ముఖ్యంగా మళ్ళీ వచ్చే నెల 3-4 తారీఖుల్లో మళ్ళీ ఒకసారి కలిసే అవకాశాలు ఉన్నాయి అది మీకు కొంత స్పష్టత వచ్చాక దానికి మీకు తెలియజేస్తాను అంటే మార్చి 3 కానీ 4 కానీ కూర్చొని భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి వచ్చే సంవత్సరానికి తర్వాత ఎలక్షన్స్ వరకు ఎలా ఉండాలి దాని మీద కూడా ఒక కోర్ కమిటీతో ఒక చర్చ జరుపుదామని చెప్పి అమిత్ షా గారు సో అది 3rd-4th లో మార్చి 3rd-4th లో ఖచ్చితంగా స్పష్టత వచ్చింది అంతకుముందు కూడా ఉండింది కానీ ఇదేంటంటే ఇది ప్రత్యేకమైన ఇప్పుడు మనకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నేపథ్యం ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మీద ఏమైనా హామీ ఇచ్చారా సార్ ఎంక్వైరీ చేపిస్తాము రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం తీసుకెళ్లారు కదా ఆలయాలపై శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది దాని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ముందు అన్నిటికీ కొంచెం లోతుగా మాట్లాడాలంటే అది వచ్చే నెల 3-4 తారీఖులో దాన్ని చర్చ స్టీల్ ప్లాంట్ అనేది జరిగింది కాదు సార్ గతం నుంచి జరుగుతున్న కొనసాగింపే ఈ ఫైనల్ గా 100% ఇన్వెస్ట్మెంట్ అది దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజలకి హామీ అంటే ఫస్ట్ ఇది రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్థిక సంస్కరణల నుంచి వస్తూ ఉన్న కాలక్రమంలో జరుగుతున్నది కాబట్టి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని మేము వారికి రీకన్సిడర్ చేయమని చెప్పాము అది వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు మాకు చెప్పడం వరకే మనం చెప్పగలం కానీ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది కానీ అలయన్స్ లో ఉన్న జనసేన మాత్రం ఏమైనా చేస్తారు వాళ్ళు నిజంగా వాళ్ళు వైసీపీ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చాలా చేయొచ్చు వాళ్ళు చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయలేదు మేము ఇంత దూరం మేము రాగలిగి మేము వారిని కలిసి మేము విజ్ఞాపన ఇచ్చినప్పుడు మరి వైసీపీ ఇంకా చాలా 22 మంది ఎంపీలను వాళ్ళు ఇంకా చాలా చేయొచ్చు మరి అది ఆర్థిక శాఖ సహాయ మంత్రి మాట్లాడుతున్నారు ఐసీసీ లైవ్ని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టిఎఫ్సిసి ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు డాలియా. టిఎఫ్సిసి లైవ్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగంజ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్. Don't forget to like, share, and subscribe చేసుకోండి. మీ హేమ. థాంక్యూ. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఉంటుంది, ఆల్ బెల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్ని ఫ్రీగా పొందండి. నేను మీ సింగర్ మైథిలి. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి. థ్యాంక్ యూ. నేను మీ సురేఖ.